కళ్ళు తిరిగి తినే దిగుతుంటే. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ కాదు, యాక్చువల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్. సో నేను ఇవాళ ఫైనల్లీ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా, రోమన్ థియేటర్. మొన్న జోర్డన్ పాస్ లేదని వెళ్ళలేదు కదా, సో ఇవాళ వెళ్తున్నా. ఓకే, షీ సోఫియా ఫ్రమ్ యూకే, బేసికలీ పాకిస్తానీ, క్యూట్ పాకిస్తానీ గర్ల్. సో వీ బోత్ ఆర్ గోయింగ్. హాస్టల్ నుంచి జస్ట్ 5 మినిట్స్ వాక్ అంతే, పక్కనే. ఈ థియేటర్స్ చాలా ఫేమస్, ఎందుకంటే థియేటర్ కాన్సెప్టే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట. అప్పట్లో నాటకాలు వేసేవాళ్ళు ఇక్కడ. ఇవన్నీ పొడుగుండేవే మా టెంపుల్ ఆఫ్ హెర్క్యూల్స్ లాగా, అన్ని డ్యామేజ్ అయిపోయి అత్తపైకి వచ్చినప్పుడు పడిపోయి అంట చాలా మట్టుకి. ఇప్పటికీ వీళ్ళు ఇవన్నీ వాడుతున్నారు, అంటే స్టేజ్ పర్ఫార్మెన్సెస్కి వాడతారంట. మరి రీసెంట్గానే ఏదో అయ్యిందంట, నేను రాలేదు. ఇక్కడ నాటకాలే కాదు, గ్లాడియేటర్ పర్ఫార్మెన్సెస్ కూడా జరిగేవంట. అంటే మనుషులు కట్టుకుంటారు కత్తులతోని, లేదంటే యానిమల్స్తో ఫైట్ చేస్తారు జస్ట్ ఎంటర్టైన్మెంట్కి. ఇదే వాళ్ళ స్టేజ్, 15,000 మంది పడతారంట. ట్రెడిషనల్ డ్రెస్. సముద్రంలో కారల్స్. వీళ్ళకి ఎక్కువ వాటర్ లేదు ఇక్కడ, ఓన్లీ ఒక్క బా, ఇంకా డెడ్ సీలో వాటర్ యూజ్ చేయలేరు. మా అది లేడీస్, ఇది జెంట్స్ ఏమో. ఏంటిది, మెడలో వేసుకుందో తలకి వేసుకుందో? అట్టే అప్పట్లో ఇంత హెవీ జ్యువెలరీ ఎందుకు వేసుకున్నాడు? హిజాబ్ అంటే ఇది మొత్తం సెట్ అంతా కలిపి హిజాబ్ అండి. క్లాస్ తలకేసుకుని ఇవన్నీ మళ్ళీ రిపోతాయి. అప్పట్లో ఎక్కువ ట్రైబే ఉండేవాళ్ళేమో ఇక్కడ. భలే ఉన్నాయి మాస్కులు, ఇవన్నీ వాళ్ళ వంటల సెటప్ సేమ్ మనలాగే ఉన్నాయి. కానీ మన దగ్గర దొరికేవన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. స్పైసెస్ మొత్తం అన్నీ వాడతారు వీళ్ళు, కానీ చప్పగా ఉంటుంది. కానీ వీళ్ళు ఫుడ్ మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే, ఇండియన్ స్పైసెస్ అన్నీ. సలాం. అలైకుమ్ సలాం. యు సీ ది క్లోజ్ ఇన్ హియర్ దిస్ రూమ్ సంథింగ్.
ఇది వీళ్ళ చేంజింగ్ రూమ్ అనుకుంటా. వెయింటో సెట్టాడ ఆ లోపల చూపించిన ఎంట్రన్స్ నాకు తెలిసి ఇది వీళ్ళు రీసెంట్గా క్లోజ్ చేసినట్టున్నారు. ఇటు నుంచి వస్తారు థియేటర్లోకి ఎంట్రన్స్. వీళ్ళు ఎవరో రేస్ పెట్టుకున్నారు, ఎవరు ఫస్ట్ వెళ్తారు అందరూ ఒకలాగే వెళ్తున్నారు. ఎవ్రీ వన్ నాట్ అవుట్ దిస్ ఈవెంట్ ఫస్ట్ హీ గాట్ కన్ఫ్యూజ్డ్. ఓకే గాన్ కేస్. అయ్యో నౌ ఐ థింక్ వీ బోత్ షుడ్ గో, ఇట్స్ అవర్ టర్న్. మేము అలా వెళ్తే పైకి వెళ్ళేసరికి పిక్కలు పట్టేస్తే. వాళ్ళ లాగ్ కానీ మేము వెళ్తే పైన ఎవడో ఒకటి సిలిండర్ బాటిల్ పట్టుకొని వెయిట్ చేయాలి మాకోసం. ఇంకంతే పసక్. It looks like a maze. I think I'll fall if I have to wait till I get to the top before I turn around. Yeah, you have to wait till top to turn around. Yanaku theri chuse kallu thirutini ila undi. We made it. This is a tortoise race. We both came like tortoise. Wow. Hello Jordan. Should be careful. కళ్ళు తిరుగుతుంది ఇది దిగుతుంటే. కాళ్ళలో కాలు పెట్టి పడిపోయినా కింద బంతిలో తుండ్రస్తా ఆ కిందికి వెళ్ళిపోతా ఒక సెకండ్ అమ్మో ఒళ్ళు జలదరిస్తుంది అదేనా అంటారు. చాలా స్లిప్పరీగా ఉంది. ఐల్ జస్ట్ కమ్ డౌన్ అండ్ హగ్ యూ. ఇఫ్ ఐ ఫాల్ డౌన్ ఇట్ వుడ్ బి ఎపిక్. ఐ ఫీల్ లైక్ యూ షుడ్. What do? Do they keep in fake teeth? Yeah. Oh, well, imagine being smile, so young and you have to keep fake teeth. Yeah, yeah. Because we're in the museum, we're in the museum. It's full of museum today. Oh. This entrance is gone. Hey, this entrance is gone. This museum might be interesting. Salam. ఇందాక నుంచి దీంట్లో ఏముందో అనుకున్నాను. ఏం లేదు, ఎంట్రన్స్ అంతే. మేబీ ఇక్కడ బట్టలు మార్చుకునే వాళ్ళేమో, రెడీ అయ్యే వాళ్ళేమో. ఇంకా ఉంది లోపలికి ఏదో. ఓ ఫక్, రియలీ వై దిస్ హ్యాపెన్స్ టు మీ ఇన్ ఆల్ ద మ్యూజియమ్స్ యా. ఎవ్రీ టైమ్ ఐ గెట్ స్కేర్డ్ ఇన్ సర్. ఇట్ కేమ్ ఆల్ ఆఫ్ అ సడన్. లోపల వీళ్ళు కట్టేశారు, అక్కడ వాల్ కట్టేశారు కొత్త వాల్. నాకు తెలిసి లోపల ఇంకోటి ఏదైనా ఉంటుంది. దిస్ కమ్స్ ఓన్లీ వెన్ పీపుల్ ఐ థింక్ ఇట్ హ్యాస్ సమ్ సెన్సార్. ఏ మ్యూజియంలోకి వెళ్ళినా నాకు ఇది ఒకటి జరుగుతుంది, సడన్గా ఏదో టర్న్ అవుతుంది. ఇదంతా వీళ్ళ కల్చర్, కల్చర్ మ్యూజియం. ఇవన్నీ మన ఇండియాలో ఉన్నట్టు అని
హుక్కాల్దా, సారీ అది హుక్క కాదా, అంటే టీ పాట్ అనుకుంటా. ఏ ఊర్లో నేను బట్టలలో ఉతుకుతారు కదా. ఓకే, నీళ్ళు పట్టుకొని వెళ్ళడం ఏంటి ఇది చిన్నపిల్లల మ్యూజియం. దీంట్లో ఏం కొత్తగా లేదు, మన ఇండియాలో ఉన్నవే ఉన్నాయి అన్నీ. కానీ బాగుంది థియేటర్ విల్లా రోమన్ థియేటర్. సిటీలోని ఎలాగో రూమ్ నుంచి కనిపిస్తుంది కదా అని వెళ్ళడం మానేస్తే ఎలాగా. నిన్న ఒక చైనీస్ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి అయితే రూమ్ నుంచి కనిపిస్తుంది కదా అందుకే నేను వెళ్ళలేదు అన్నది. కానీ నేను వచ్చి చూసా, మనకి ఎలాగో జార్డెన్ పాస్లో ఇంక్లూడెడ్ అది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.